ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత మాస్కులు పంపిణీ. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన మాస్కులు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 3 మాస్కులు చొప్పున వాలంటీర్ల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తామని ఎంపీడీఓ శివారెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉచిత మాస్కులను పంపిణీ చేస్తున్నామని కావున ప్రజలంతా కూడా బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించి వైరస్ కట్టడి కోసం ప్రజలంతా సహకరించాలని ఎంపీడీ శివారెడ్డి మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంబదూరు మండలం నందు ఈ దినం 6 గ్రామ పంచాయతీల్లో మన కళ్యాణ దుర్గం శాసనసభ్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో ఉచిత మాస్కుల పంపిణీ అనేది ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్నటువంటి ఉచిత మాస్కుల పంపిణీ ప్రారంభమైంది. మన కంబదూరు మండలంలో 6 గ్రామ పంచాయతీల్లో కంబదూరు, ములకనూరు, మరమేకలపల్లి, రాళ్ళనంతపురం, పురాగలపల్లి, చిన్నపల్లి గ్రామ పంచాయతీల్లో ఉచిత మాస్కులు పంపిణీ జరుగుతుంది. ఈ ఒకటి రెండు రోజుల్లో మండలం నందలి దాదాపు 16,000 కుటుంబాలకు 50,000 జనాభాకు అందరికీ ప్రతి ఒక్కరికి 3-3 మాస్కుల ప్రకారం మన గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి చేరవేయడం అనేది జరుగుతుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి, తప్పనిసరిగా మాస్క్ ధరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ అనవసరంగా ఇంటి నుంచి బయటికి పోయి బయట తిరగకుండా ఉండాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.